గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని కాపాడేందుకు సంపల్పించుకోవాలన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు మహానాడు వేదిక నుంచి కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చిన చంద్రబాబు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ డిమాండ్. లేకుంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరించిన నాయకులు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి గణనీయంగా పెరిగింది. మహానాడు మాయనాడులు ఎమ్మెల్సీ వరకు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు వేడుకలు నేడు రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని, రాజమండ్రిని పుష్కరవేళ రాజమహేంద్రవరంగా పేరు మార్చామని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని, సహకరిస్తే సరే అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానంటూ స్పష్టం చేశారు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత, ఎన్టీఆర్ శత జయంతి ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటున్నాం. 100 ప్రదేశాలలో, నిర్దేశించిన ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంతగా ఎన్టి రామారావు గారి శత జయంతి చేశామంటే అది తెలుగు ప్రజానీకం, ఎన్టీఆర్ పై నుండే అభిమానం, ఆరాధనని మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్నో మహానాళ్ళు చూశారు కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం, అభిమానం మీలో కనబడుస్తా ఉంది. ఎనర్జీ మీలో పెరిగింది. మామూలుగా సహకరిస్తే మీరు ముందుకు పోతారు, అడ్డ వస్తే తొక్కుకుంటా ముందుకు పోతాం. అలాంటి నా కుటుంబ సభ్యులకి మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్టీఆర్ శకం తెలుగు జాతికి, క్రీస్తు శకం ఏ విధంగా అయితే ఉందో ఎన్టీఆర్ శకం కూడా ప్రారంభం అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, తెలుగు జాతి ప్రపంచమంతా కూడా ప్రతిభావంతమైన జాతిగా తయారు చేయడానికి నాంది పలికిన నాయకుడు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానాయకుడికి వారసులం మనందరం. ఆ వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం పెట్టిన నగరం చూస్తే రాజమహేంద్రవరం ఎన్టీఆర్ మెచ్చిన నగరం. ఇంకో పక్క తెలుగు జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాల వైభవం ఈ యొక్క రాజమహేంద్రవరం. ఒకప్పుడు రాజమండ్రిగా ఉండే ఈ రాజమహేంద్రవరాన్ని గోదావరి పుష్కరాల్లో నామకరణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నన్నయ్య ఇక్కడే నడియాడాడు, భారత ఆధునీకరణకి నాంది పలికాడు. కందుకూరి వీరేశలింగం ఇక్కడే పుట్టాడు. ఒక సంఘ సంస్కర్తగా భారతదేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడే కాటన్ గారు పక్కనే బొమ్మూరు నివసించాడు. తెలుగు నేల
బ్రహ్మాండంగా తడిపించాడంటే నీటి సౌకర్యం ఇచ్చాడంటే అందుకే కాటన్ బ్రిటిష్ వాడైనా ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్క ఊర్లో కాటన్ ఫోటో పెట్టుకొని ఆరాధిస్తున్నారంటే అది గోదావరి జిల్లాల ప్రత్యేకత. దానికి ఆ మహనీయుడు కూడా ఒకసారి నెమరు వేసుకుందాం. అలాంటి గడ్డ మీద ఈ రోజు మీటింగ్ పెట్టాం. ఇప్పుడే మన నాయకులు చాలా మంది మాట్లాడారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరిని కోరుతున్నా, ఈ రోజు మళ్ళీ తెలుగు జాతికి చరిత్ర తిరగా రాసే రోజు ఈ రాజమహేంద్రవరం యొక్క మహానాడు. ఒక పక్క ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాల శత జయంతి, ఇంకో పక్క 42వ మహానాడు వేడుకలు. ఇదే కాదు, ఈ రోజటి నుంచి మనమందరం కూడా ఒక సంకల్పాన్ని తీసుకుంటున్నాం. తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడమే కాకుండా ఈరోజు భారతదేశంలోనే ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెడతామని ప్రతిజ్ఞ తీసుకుని ముందుకు పోయే సమ రోజు అని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా. నేను ఒకసారి కుటుంబ సభ్యులందరికీ గుర్తు చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ జెండా, ఆ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది మనందరికీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందులో మీరు చూస్తే ఆ కలర్ చూస్తే పసుపు కలరు. ఏ శుభ కార్యక్రమాలు చేయాలన్నా, ఎలాంటి పూజ కార్యక్రమాలు చేయాలన్నా పసుపు లేకుండా చేసే అవకాశమే లేదు. ఇంకో పక్క అందులో మీరు చూస్తే నాగలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించారు, రైతుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి పెట్టాడంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క దూరదృష్టి, స్ఫూర్తిదాయకం. మహిళా రెజిస్టర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీలను కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు రాజు అవర్ కమిటీ ఆసైన్ తదితరులు డిమాండ్ చేశారు. మహిళా రెజిస్టర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజ్రూసన్ సింగంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆమస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మహిళా సాధికారత సాధిస్తామంటూ, మహిళలకే పెద్దపీట వేస్తామంటూ నినాదాలు చేసిన బీజేపీ మహిళా రెజిస్టర్లు నడి రోడ్డుపై తమ అన్యాయం జరిగిందని చెప్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ మూఢ విశ్వాసంతో మహిళలను అణగదొక్కే విధంగా బీజేపీ ప్రభుత్వం కార్యకలాపాలు సాగిస్తోందంటూ విమర్శించారు. బ్రజభూషణ్ని అరెస్ట్ చేయాలని గత నెల రోజులుగా దేశమంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతుంటే మోడీ ప్రభుత్వం చెవిటి వారి ముందు శంఖం ఊదిన చందంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. గుజరాత్లో 40,000 మంది మహిళలు మాయమైపోయారని ఈ మధ్య మన పత్రికల్లో చూసాం. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అని పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్నారు. వాళ్ళ ఎంపీలు మాత్రం మహిళల మీద లైంగిక దాడికి పాల్గొంటారు. ఇంత దారుణం చూడండి. మన రాష్ట్రానికి మన దేశానికి అధ్యక్షులుగా ఉన్న ద్రౌపది ముందు ఒక మహిళ ఆవిడని కూడా అవమానకరంగా చేసే విధంగా ఈరోజు పార్లమెంటు ఓపెనింగ్ సందర్భంగా ఆవిడని కూడా గౌరవించలేదు. అంటే ఈరోజు మోడీ ప్రభుత్వం నినాదాలు ఒకటి, ఇక్కడ ఆచరణలో చేసేది మరొకటి. కాబట్టి ఈ నినాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏదైతే బ్రజభూషణ్ ఎంపీ ఉన్నాడో బీజేపీ ఎంపీ వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాన్ని వెంటనే అమలు చేయాలి. మోడీ గారు నేటివాడి ముందు శంఖ ఉద్దిన చందంగా తన వ్యవహారం మానేసి ఖచ్చితంగా బీజేపీ ఎంపీని వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే మహిళలకి రక్షణ కల్పించాలి. అలాగే ఈరోజు కేవీపీఎస్ ఆవాజ్ కమిటీ 28వ తేదీన పార్లమెంటు వద్ద, కొత్త పార్లమెంట్ భవనం వద్ద జరుగు భారీ నిరసన కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది. మొత్తం రైతులు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, అలాగే స్పోర్ట్స్ మెన్స్ అంతా కూడా 28వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున ఢిల్లీ చుట్టుముట్టడానికి ఈ యొక్క నిరసనకి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి కేబీపీఎస్ ఆవాజ్ కమిటీ మద్దతు ఇస్తుంది. వెంటనే బ్రిజభూషణ్ అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
వైసీపీ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లుగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాస్పల్లి గణేష్ కుమార్ తెలియజేశారు. ప్రతి శనివారం ద్వారకా నగర్‌లో ఆయన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి జెండా మోసే కార్యకర్తలు ప్రధానమని అన్నారు. వారి సంక్షేమం కూడా పార్టీ లక్ష్యమని తెలియజేస్తూ ప్రతి శనివారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నేడు నిర్వహించిన గ్రీవెన్స్ లో పోలీస్ కేసులు, రేషన్ కార్డులు, హౌసింగ్, ఆరోగ్య, విద్య తదితర అంశాలపై అనేక ఫిర్యాదులు అందాయని, తమకు అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా పరిష్కరించామని తెలిపారు. అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత చాటుతూ సోమవారం బైక్ ర్యాలీని చేపడుతున్నట్లు వివరించారు. కార్యకర్తల కోసం అని చెప్పేసి ఒక డే కేటాయించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ లీడర్స్ సౌత్ కాన్స్టిట్యూన్సీలో నిరంతరం ప్రజల సేవ కోసం పేదరికంలో ఉండే వారికి సర్వీసెస్ అందించడంలోని నిమగ్నం అవుతారు. ఒక రేషన్ కార్డు లేకపోయినా, ఒక పోలీస్ కేసు వచ్చినా, ఒక పెన్షన్ లేకపోయినా, మరి ఇతర పథకాలపైన అవగాహన కల్పించడం కానీ, పార్టీ జెండా మోస్తూ పార్టీ బలోపేతం చేస్తూ ఇల్లుని కూడా మర్చిపోయి ఇంట్లో పిల్లలు కూడా చదువుతా ఉన్నారా అన్నది కూడా పట్టించుకోకుండా తిరిగే కార్యకర్తలు మేమందరం కూడా వైఎస్ఆర్సీపీలో గ్రీవెన్సెస్ కోసం ఒక డే కేటాయించడం జరిగింది. అది శనివారం నాడు ఉదయం 8:30 నుండి ఒకరు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా అనేక సమస్యలు ఈరోజు వచ్చాయి. సమస్యలన్నింటిలో కూడా పరిష్కారం అందించాము. అటు పోలీస్ కేసెస్ కానీ, ఇటు హాస్పిటల్ విషయం అవ్వచ్చు, సీఎం రిలీఫ్స్ అవ్వచ్చు, హౌసింగ్ విషయాలు ఇవన్నీ కూడా అందించడం జరిగింది. మరి ముఖ్యంగా సోమవారం నాడేమో బైక్ ర్యాలీ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఉదయం 9 గంటలకి జగదాంబ జంక్షన్ దగ్గర బైక్ ర్యాలీ ఏర్పాటు చేస్తా ఉన్నాము. దీని ముఖ్యమైన ఎజెండా చంద్రబాబు నాయుడు వయసుకి తగ్గ మాటలు కాకుండా కోణకం వచ్చినట్లా మాదిరిగా, ఇంటాక్సికేటెడ్ అయినట్లు మాదిరిగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఏ మంచి పని చేసినా సరే ప్రభుత్వం పైన విరుచుకుపడ్డం ఒకటే మాదిరిగా చూస్తా ఉన్నా, ఏలో మీడియాతో సహా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో సాచ్యురేషన్ పద్ధతి తీసుకుని వచ్చి ఎన్నడూ లేని భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి కూడా ఏ రాష్ట్రంలో కూడా అన్ని హౌసెస్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. 31 లక్షల మందికి నేరుగా 1 సెంటు భూమి అందించి, ఆ పైన ఏమో 180,000 రూపాయలు అందించి, 20 టన్ల ఇసుకను అందించి, సబ్సిడీ సిమెంటు, సబ్సిడీ ఐరన్ అందించి ఇల్లుల నిర్మాణం కాకుండా ఒక ఊరి నిర్మాణం చేస్తా ఉంటే 60 లక్షల జనాభా. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా చోళుల నాటి ఓ పురాతన ఆచారానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అధికార బదిలీకి ప్రతీకగా శతాబ్దాల తరబడి చోళరాజులు తమ వారసుని చేతికి అందిస్తూ వచ్చిన రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్ఠించనున్నారు. రేపు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ సీటుకు సమీపంలో చారిత్రాత్మక బంగారు రాజదండం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజదండంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పార్లమెంటు భవనానికి 1921 ఫిబ్రవరి 12వ తేదీన శంకుస్థాపన చేశారు. దీనికి రూపశిల్పులు ఎడ్విన్ లుట్యన్, హెర్బర్ బేకర్. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో 24,821 చదరపు మీటర్లలో నిర్మించారు. దీనిని నిర్మించడానికి 5 ఏళ్ల 11 నెలల 6 రోజులు పట్టింది. భవన నిర్మాణానికి 83 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆంగ్లేయుల ఆలోచనలకు, అప్పటి అవసరాలకు అనుగుణంగా 6 ఏళ్లలో అంటే 1927లో అది సిద్ధమైంది. బ్రిటిష్ హయాంలో కౌన్సిల్ హౌస్గా పిలిచిన ఇందులోనే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొలువుదీరేది. 1956లో ప్రస్తుత భవనానికి 2 అంతస్తులు అదనంగా కలిపారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 అక్టోబర్ 24వ తేదీన పార్లమెంట్ అనెక్స్ భవనాన్ని ప్రారంభించారు. ఆమె వారసుడు రాజీవ్ గాంధీ 1987 ఆగస్టు 15వ తేదీన పార్లమెంట్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. ఉభయ సభల సంయుక్త సమావేశానికి సెంట్రల్ హాల్ ఉన్నా అందులో 436 మందే కూర్చోవచ్చు. సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడల్లా దాదాపు 200 కుర్చీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చేది. 100 ఏళ్లకు చేరుకుంటున్న ఈ భవంతిలో కొత్తగా ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీటీవీలు, శీతలీకరణ, ఆడియో వీడియో తదితరాల కోసం ఎప్పటికప్పుడు అదనంగా ఏర్పాట్లు చేయడంతో భవనం పటిష్టత దెబ్బతింది. 2010లో నూతన పార్లమెంటు భవనం నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. 2012లో అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్న మీరా కుమార్ కొత్త భవన నిర్మాణం గురించి ఆలోచించారు. నూతన పార్లమెంటు భవనానికి తదితర భవనాలకు 2020 అక్టోబర్లో అంకురార్పణ జరిగింది. పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి మోదీ శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ప్రస్తుత వృత్తాకార పాత భవనం ప్రక్కనే స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు 1200 కోట్లకు పైగా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకుంది. 16 ఎకరాలలో 64,500 చదరపు మీటర్ల కొత్త పార్లమెంటును నిర్మించారు. దీనిని నిర్మించడానికి 2 సంవత్సరాల 5 నెలల 18 రోజులు పట్టింది. కొత్త పార్లమెంటు భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ భవనాన్ని నిర్మించడానికి 2097,931 గంటల సమయం పట్టింది. సుమారు 60,000 మంది కార్మికులు పనిచేశారు. 9,482 క్యూబిక్ మీటర్ల ఫ్లై యాష్ వినియోగించారు. 63,506 మెట్రిక్ టన్నుల సిమెంటు, 25,730 టన్నుల స్టీల్ వినియోగించారు. కొత్త పార్లమెంటు నిర్మాణానికి ప్రాథమికంగా 862 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసి నిర్మాణం పూర్తయ్యే నాటికి సుమారు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొత్త పార్లమెంటు నిర్మాణంలో అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైనర్ బిమల్ పటేల్ రూపశిల్పిగా వ్యవహరించారు. సభ్యుల ఓటింగుకు వీలుగా సీట్లలో బయోమెట్రిక్, డిజిటల్ అనువాద పరికరాలు, మార్చుకోగల మైక్రోఫోన్లు తదితరాలను అమర్చారు. ప్రతి సభ్యుడి సీటు వద్ద మల్టీమీడియా డిస్ప్లే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 530 సీట్లను మీడియాకు కేటాయించారు. నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాలకు జ్ఞాన శక్తి కర్మలుగా నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి యాజ్ఞవల్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను నెలకొల్పుతున్నారు. శక్తి ద్వారానికి ఒకవైపు చాణుక్య, మరోవైపు మహాత్మా గాంధీ దండియాత్ర దృశ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కర్మ ద్వారానికి ఒకవైపు కోనార్క చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాలను నెలకొల్పుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు ఆపాలని, ఆకస్మిక బదిలీలకు తెరతీస్తున్న ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతం పెన్షనర్లకు పెన్షన్ తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టిన విషయం విదితమే. ఇదే నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని చెబితేనే ఉద్యోగులు సంతోషంతో ఓట్లేశారని, తెరా గద్దెనెక్కాక ఆ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ వారు ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ గ్రాడ్యుటీ వంటి ఆర్థిక నిధులపై దోపిడీ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శించారు. బొట్టు పెట్టి ఇంటింటికి కార్యాలయానికి తిరిగిన ఉద్యోగులు కూడా ఉద్యమాలకి సిద్ధపడకుండా వాట్సాప్లో యుద్ధానికి మాత్రం సిద్ధపడ్డారు. ఇదెంత మాత్రం మంచిది కాదు. ఐకమత్యమే మహాబలం, కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాలుగా విడిపోకండి, సమస్యల ప్రాతిపదికన చెదిరిపోకండి. మన అందరి లక్ష్యం ఉద్యోగుల సంక్షేమం అనే దృష్టి ముందు మీరు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ప్రతిరోజు చెప్తా ఉంది,
మన యొక్క కార్యక్రమం నిమిష నిమిషానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగికి వెళ్తా ఉంది మనందరం కలిసి మన ముందున్న ఏకైక కర్తవ్యం ఐకమత్యాన్ని ప్రదర్శించడం పోరాటాన్ని పోరాడడం ఫలితం వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగించడం అవసరమైతే అన్ని వర్గాల్ని కలుపునకపోవడం పౌర సమాజాన్ని కూడా అర్థమయ్యే విధంగా మన పోరాటాన్ని తీర్చిదిద్దడం ఈ విధంగా ఉద్యోగి పోవాలి తప్ప ఒక సంఘానికి గుర్తు చేయ రద్దు చేయమని ఒకడంటాడు ఆ సంఘాన సభ్యులే లేడని ఇంకోడంటాడు ఉద్యమం చేయవలసిన అవసరం లేదని ఇంకోడంటాడు అనుకున్న దానికంటే ఎక్కువ చేశాడు కదా ముఖ్యమంత్రి ఇంకోడంటాడు ఎవడ అడిగాడయ్యా మిమ్మల్ని ఎవడ అడిగాడు మీ స్టేట్మెంట్లు మీ బోర్డు స్టేట్మెంట్లు ఎవడకు కావాలి మా అబ్బాయి బాస్ అయితే మా పక్కింటోడు గుండు కొట్టిస్తానడు ఎవడో వెనకడికి ఇలా ఉద్యోగ సంఘాల పరిస్థితి తయారైంది ఇక ఎంత మాత్రమో సొల్లి కబుర్లకు అవకాశం లేదు ఇక ఎంత మాత్రమో మీనమేషాలు లెక్కించడానికి అవసరం లేదు గోదాలో ఉన్నది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నీకు మనసుంటే ఉద్యోగ పక్షపాతం అయితే ఉద్యోగ సంక్షేమాన్ని కోరుకున్న సంఘం అయితే మాతో కలిసి ఉద్యమాన్ని ఉద్యమ పతాకాన్ని రెపరెపరాడించాలి తప్ప ప్రభుత్వానికి మొగ్గు చూపొద్దు ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దు ఈ రోజున ఈ ప్రభుత్వం రేపు ఇంకో ప్రభుత్వం ఆ తర్వాత ఏదో ప్రభుత్వం చంటిగాడు మాత్రం లోకల్ అనే విషయాన్ని దృష్టి పెట్టుకోవాలని ఈ రోజున మీ ఉద్యోగ సంఘాలన్నిటికీ కూడా నేను చెప్తా ఉన్నాను విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చిన విద్యావేత్త ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథ రెడ్డి అంటూ యూపీఎస్ కమిషనర్ పూర్వ సభ్యులు ఆచార్య కేఎస్ సంచలనమన్నారు. నగరంలోని గ్రంథాలయంలో విశ్వనాథ రెడ్డి సంస్మరణ సభ ఏపీ అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ నేతృత్వంలో కొనసాగింది. దీనికి ముఖ్య వక్తగా విచ్చేసిన కేఎస్ చలం ప్రసంగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు సిలబస్ రూపకల్పనలో ఆయన కృషి మరవలేదని అన్నారు. రాయలసీమ మండలికల్లో మంచి పట్టున్న రచయిత విశ్వనాథ రెడ్డి అంటూ రాయలసీమ ప్రజల జీవన విధానాన్ని తన రచనతో కనబర్చాలని తెలిపారు. మరో ముఖ్య వార్త ఆచార్య సీతారత్నం ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వనాథ రెడ్డి నుంచి అభ్యుదయ రచయితని తెలిపారు. ఆర్థికంగా విశ్వనాథ రెడ్డి స్థిరపడిన పేద ప్రజల కష్టాలను చూసి చరించి సహాయం అందించేవారంటూ తెలిపారు. ఈ సంస్థ సంవేదన అనే అద్భుతమైన పత్రిక ఏర్పించింది. ఆరు సంచికలు మాత్రం వచ్చా. ఇది చాలా అపూర్వమైన పత్రిక, సాహిత్య లోకం పరిగణిస్తుంది. కేతు ప్రారంభ రచనలు ఈ పత్రికలో వచ్చాయి. శ్రీశ్రీ పొడపెట్టు కుటుంబరావు చేతుల మీదుగా ప్రారంభమైన పత్రిక సంవేదన. ఈ రచయితలో తర్వాతి కాలంలో విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు చాలా మంది. కానీ వీరిలో కలకులుగా సోదరుడు జయరాం కేతు రాణించారు. కేతు రాయలసీమ రైతు కష్టాలని కరువు పరిస్థితుల్ని కలలుగా రాశారు, కళాత్మకంగా డాక్యుమెంట్ చేశారు. అంతేకాదు సీమ మధ్యతరగతి జీవితం కూడా ఈ కథలో కనిపిస్తుంది. ఈయన కథల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భం ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, సభ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అయినా కొన్ని కథలు గురించి సూచన ప్రాయంగా నేను ప్రస్తావిస్తాను. వాన కురిస్తే అనే కథ ప్రారంభము ముగింపు కూడా వాన కురిస్తే అనే పదంతో ముగుస్తుంది. ఇది రచయిత యొక్క శిల్పానికి ప్రతిగా మనం భావించవచ్చు. అలాగే భూమి అనే కథ ముగ్గురు మిత్రుల కథ. ఈ కథలో ఈ ముగ్గురు మిత్రులు ఒక మిత్రుడికి జబ్బు చేసి మంచాలు పడతాడు. అతని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంటుంది. అక్కడ దగ్గరలోనే మరో మిత్రుడు ఉంటాడు. కానీ అతని ఆర్థిక పరిస్థితుల
ఇండోనేషియన్ కరాటే 2023 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలో స్వర్ణభాతి స్టేడియంలో ప్రారంభమైన ఈ కరాటే పోటీలు 26 నుంచి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరై జ్యోతి ప్రజ్వల్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కరాటే క్రీడ ఆత్మరక్షణకు శారీరక దృఢత్వానికి ఉపయోగకరమని అన్నారు. విశాఖ వేదికగా కరాటే క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో జరగడం ఆనందదాయకమని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి దేశ ఖ్యాతిని పెంచాలంటూ ఆయన సూచించారు. నేటికి 35 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళలు చేస్తున్న పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ నగరంలోని ప్రజా సంఘాలు తమ మద్దతును తెలియజేశాయి. మహిళా రెజరల్ వెంట తాముంటే భరోసా ఇస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కోరట్ల రమాప్రభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు క్రీడాకారులు, శిక్షకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోరట్ల రమాప్రభ మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన మహిళా రెజరల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే బీజేపీ హయాంలో సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే విచారణ చేపట్టి తక్షణమే వారికి ఉన్న అధికారాల నుంచి సస్పెండ్ చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎంపీపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ ను సస్పెండ్ చేయకపోవడం సిగ్గుచేటంటూ ఆరోపించారు. అనంతరం కామన్వెల్త్ క్రీడాకారిణి ప్రముఖ వెయిట్ లిఫ్ట్ పూజారి శైలజ మాట్లాడుతూ క్రీడాకారుల మీద లైంగిక వేధింపులు ఉండేవని, గతంలో కాదని, గత 25 సంవత్సరాలుగా తాను వాటిని భరిస్తూ వస్తున్నానని తెలిపారు. ఎదిరించి ధైర్యాన్ని సమానమే క్రీడాకారులకు ఇవ్వాలంటూ కోటి తోటి క్రీడాకారులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్న వారి పట్ల అండగా నిలవాలంటూ ఆమె సూచించారు. వెంటనే అరెస్ట్ చేయాలని, అతన్ని శిక్షించాలని 35 రోజులుగా వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మహిళలు, ఆడపిల్లలు స్వేచ్ఛగా క్రీడల్లో రాణించాలంటే గనక వాళ్ళకి అటువంటి వాతావరణం కల్పించాలి. ఒక ఆరోపణ మహిళలు మామూలుగా చేశారు అంటే ఇమీడియట్గా నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ వాళ్ళని అన్నింటికీ దూరంగా ఉంచాలి. కానీ అటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేయటం లేదు. స్వయంగా ఆయన్ని కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ కూడా పిలవటం అనేది అత్యంత ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చలాంటిది. కాబట్టి మహిళా రెజ్యులర్ల న్యాయ పోరాటానికి మద్దతుగా ఈ రౌండ్ టేబుల్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించిన అన్ని అసోసియేషన్స్, ప్రముఖ క్రీడాకారులు, అలాగే కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టు పూజారి శైలజ గారితో సహా అందరం ఈరోజు ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ లైంగిక వేధింపులు అనేది మొదటి నుంచి వస్తున్నది, అది ఇప్పుడు కాదు. అది నేనైతే 22 సంవత్సరాల నుంచి పడుతున్నాను, పడ్డాను కూడా. అయితే ఇది అంతంలోనే ఉండట్లేదు, ఆరంభంలోనే ఎప్పుడు ఉంటుంది. ఒకరు ఎవరైనా బయటికి చెప్పడానికి రాలేకపోతున్నారు ఇప్పుడు చాలామంది. నేను కూడా అదే పరిస్థితి రాలేకపోయాను. అయితే వచ్చిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడాను అది పనికి వస్తుంది. కానీ చేసిన తర్వాత ఒక 10-15 రోజులు మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ వస్తున్నారు సపోర్టు, తర్వాత వదిలేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మొదటిగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఈ 34 రోజుల నుండి వీళ్ళు పోరాటానికి మద్దతుగా అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తే బాగుంటుంది అంటే, యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్గా ఇలాంటి విషయాల్లో మూలాల నుండి ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఆరంభం కాకూడదు అసలు.
अंत आरंभ कावे प्लेयर्स सपोर्ट दी सीनियर प्लेयर्स वेल्तुटे रेडो वाले लागान चूस्ट अला आ टाइम फेडरेशन यानी अधिकार वील सपोर्ट इवे अला जो दी क्रीडाक मदत प्लस पेरेंट्स मन इंटरने वेटू पेरेंट्स सार चपेन पेरेंट्स मुझे एंटे जो अद मैं धैर्य का मुझे वेलाले यदो जो ने बैक वनकड़ा चला सारे जो చూడకన్నా అందరూ ఇప్పుడు చాలా మంది సపోర్టర్స్ ఇంతకు ముందులాగా లేదు ఇది అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ ముందు రావాలి ముందుకి ఇది నా కూతుర ఒక్కటే వచ్చింది మనకేం అయిపోయిందిలే ఇంకొకసారి ఇంకొకరు వస్తారు అనేది లేదు ప్రతి అందరూ కలిపి పోరాడితేనే దీన్ని ఎదుర్కోగలం అందరం అన్న 53వ సిఐటియు ఆవిర్భావ దినం సుపరస్కరించుకొని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో 29వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా సిఐటియు నాయకులు అప్పలరాజు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయా సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు నాయకులు అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ విశాఖ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మే 29వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ క్యాబ్ డ్రైవర్లు ఆటో కార్మికులు డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గత 50 సంవత్సరాలకు పైగా సిఐటియు కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేసిందంటూ గుర్తు చేశారు. నేటి సమాజంలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా సిఐటియు వెనుగొండి పోరాడుతుందంటూ కార్మిక హక్కుల సాధనకే అనేక పోరాటాలు చేసిన ఘనత సిఐటియుకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు 30వ తారీఖున జరగబోయే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం 53వ జయంతిని జయప్రదం చేయండి. దాని సందర్భంగా 30వ తారీఖున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టాం. దీనికి ముఖ్య అతిథిగా డిటీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మేము పిలవడం జరిగింది. సిఐటి విశాఖలో ఉన్న డ్రైవర్లందరూ కలిపి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మేము ఓలా ఊబర్ సంస్థలతో సతమతం అవుతున్నాం. కమిషన్ అనేది 25 నుంచి 30% తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి పోరాటం అనేది చేస్తున్నాం. కేరళ తరహాలో ప్రభుత్వం ఒక యాప్ను పెట్టాలి, లేదా 8% కమిషన్ తీసుకొని దాన్ని వెల్ఫేర్ బోర్డుగా ఏర్పాటు చేయాలి. డ్రైవర్లందరూ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ నెల 30వ తారీఖున జరగబోయే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అల్లూరు విజ్ఞాన కేంద్రం డాబాగడ్డిలో ఈ డొనేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో అభివృద్ధి గణనీయంగా పెరిగిందని, ప్రజలు 4 ఏళ్ల సంబరాలకు సిద్ధమవుతున్నారంటూ ఎమ్మెల్సీ వారు కళ్యాణి అన్నారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు మాయనాడు అంటూ ఆమె విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఈ మేరకు మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వర్ధిని మాట్లాడుతూ మేనిఫెస్టో పవిత్ర గ్రంథంగా భావించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె స్పష్టం చేశారు. అమరావతిలో పట్టాల పండుగతో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారంటూ తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగిందని, నిన్నటి మీటింగ్తో అమరావతిలో కూడా టీడీపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఆమె స్పష్టం చేశారు. మహానడులో నిర్వహించే తీర్మానాల పర్వంలో మొదటి 5 పర్వాలు ప్రజలకు రైతులకు క్షమాపణలు చెప్పే తీర్మానాలు చేయాలంటూ ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే ఆఖరి మహానాడు ఇదేనంటూ ఎక్కడైనా అబద్దాలు కాకుండా వాస్తవాన్ని మాట్లాడాలంటూ ఆమె హితవు పలికారు. గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 4 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 4 ఏళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఒక పండగ వాతావరణంలో తమ జీవితాలను గడుపుతూ ఉన్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారు. జగనన్న పాలనని 4 మాటల్లో చెప్పాలంటే సంక్షేమము, సాధికారత, సుపరిపాలన, అలాగే సమర్థత. ఈ 4 మాటల్లోనే జగనన్న పాలనని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్లా భావించి దానికి ఒక పవిత్రంగా ఈరోజు అమలు చేస్తూ ప్రజలకిచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఎంతో చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మనం భూతద్దంతో చూసినా కూడా 98.5% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిని మనం ఇంతవరకు చూడం. 4 ఏళ్ళలో తీసుకుంటే ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ప్రతిపక్షాలు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు.
కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజలకి అన్ని రకాలుగా ఇచ్చిన హామీల్ని ఈ రోజు నెరవేర్చారు. మనం తీసుకుంటే ఎంతో పారదర్శకంగా తన పరిపాలన మనం చూస్తూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు సంక్షేమం చేశామని, కానీ ఆ సంక్షేమంలో పారదర్శకతను చూపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని జగన్ మోహన్ రెడ్డి గారు. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రాన్ని కాపాడేందుకు సంకల్పించుకోవాలన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు మహానాడు వేదిక నుంచి కార్యకర్తలకు అభిమానులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్, లేకుంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరించిన నాయకులు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి గణనీయంగా పెరిగింది, మహానాడు మాయనాడన్న ఎంఎస్పీ వరుణ్. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.